హాయ్ ఫ్రెండ్స్ ఓం వరాహి దేవి నమ అమ్మ వరాశీసులందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఈరోజు వీడియోలో రేపు అధిక శ్రావణ మాసంలో సోమవారం ఈసారి శ్రావణ మాసం అనేది అధిక మాసంగా వచ్చింది అయితే సహజంగా పరమశివుడిని శ్రావణ మాసంలో పూజిస్తే చాలా మంచి ఫలితం కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి సంవత్సరం అంతా పూజించిన పూజ కన్నా శ్రావణ మాసంలో మరియు కార్తీక మాసంలో శివ పూజ చేస్తే ఎంతో గొప్ప ఫలితం ఉంటుందని శాస్త్రాలు పురాణాలు తెలియజేస్తున్నాయి పరమశివుడి అనుగ్రహం కోసం చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు పరమశివుడు ఎల్లప్పుడూ మనం వింటే ఉండి మన కష్టాలకి పరిష్కారాన్ని చూపిస్తూ కష్టాల నుంచి గట్టెక్కిస్తూ అన్ని దారులు మూసుకుపోయిన ఏదో ఒక దారిని తెరిపిస్తూ మనకంటూ ఒక మంచి జీవితాన్ని ప్రసాదిస్తాడు ఆ పరమశివుడు పరమశివుడిని నమ్ముకున్న ఏ ఒక్కరు కూడా ఇప్పుడు ఎప్పుడూ కష్టాల పాలుకారు ఎప్పుడు కూడా అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు ఆనందాలతో ఉంటారని శాస్త్రాలు చెబుతున్నాయి అయితే పచ్చకర్పూరం అంటే పరమశివుడికి మహా ప్రీతికరం పచ్చకర్పూరంతో చేసే ఈ పరిహారాలు పరమశివుని మనసుని గెలుచుకుంటాయి మన ఇంట్లో శ్రేయస్సు సంపద కలుగుతాయి అయితే ఈ అధిక మాసంలో కానీ అధిక శ్రావణ మాసంతో పాటు నిజ శ్రావణ మాసంలో కూడా పరమశివుని భక్త శ్రద్ధలతో పూజించాలి అలానే కర్పూరంతో ఈ పరిహారాన్ని మీరు శ్రావణ మాసంలో కావచ్చు అధిక శ్రావణ మాసంలో కావచ్చు చేయండి ఇలా శ్రావణ మాసంలో కర్పూరంతో పరిహారాన్ని చేయడం వల్ల మీరు కోరుకున్నంత ధనం వచ్చి పడుతుంది సిరి సంపదలు కలుగుతాయి మీకు కోట్ల డబ్బుతో పాటు కేజీల బంగారాన్ని కూడా పరమశివుడు ప్రసాదిస్తాడు అంటే కోట్లు సంపాదించే అనేక రకాల మార్గాలు అనేటివి చూపిస్తాడు ఇక మన బుద్ధి బలాన్ని ఉపయోగించి మనం సంపాదించుకోవాలి అంతేకాని కూర్చున్న దగ్గరికే డబ్బు వచ్చి పడాలని అంటే అది అసాధ్యం కష్టపడుతూ ఉండాలి కష్టాన్ని నమ్ముకొని మనం ముందుకు సాగాలి అప్పుడు కష్టపడుతున్నప్పటికీ ఫలితం రాకుంటే ఇక ఇలాంటి పరిహారాల వల్ల ఖచ్చితంగా మన జీవితం అనేది మారిపోతుంది మనకున్నటువంటి దరిద్రం జ్యేష్ఠాదేవి యొక్క చెడు ప్రభావం అలాగే శనీశ్వరుని యొక్క చెడు ప్రభావం కూడా తొలగిపోయి జాతకంలో రాజయోగం పడుతుంది మరి పచ్చకర్పూరానికి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం పచ్చకర్పూరం యొక్క సువాసన అంటే లక్ష్మీదేవికి సకల దేవతలకి ఎంతో ఇష్టం కర్పూరాన్ని ప్రత్యేక రోజులలో ఉపయోగించి పరిహారాలు చేస్తే సకల సంపదలు కలుగుతాయి ఇంట్లో ఉన్న దరి దరిద్రం తొలగిపోయి ఇంట్లోకి ధనలక్ష్మి అడుగుపెడుతుంది అడుగు పెడుతుంది అలానే ఇంట్లో భరించలేని ఆర్థిక కష్టాలు కనుక ఉంటే పచ్చకర్పూరం బిల్లల్ని తీసుకొని ఒక లవంగాలను తీసుకొని ఇత్తడి ప్లేట్ కానీ ఇత్తడి గిన్నె కానీ తీసుకొని అందులో ఈ లవంగాలను వేసి కర్పూరంపై వెలిగించాలి అంటే లవంగాలను కర్పూరంతో కాల్చాలి అలా చేస్తూ ఉంటే కనుక ఇంట్లో ఉండే దరిద్రం నెగిటివ్ ఎనర్జీ పోతుంది ఇలా అనునిత్యం రాత్రి పడుకునే ముందు చేయాలి ఇలా మీ హాల్లో చేసినా పర్వాలేదు ఇంకా మీ వంటగదిలో చేసినా పర్వాలేదు అలానే పచ్చ కర్పూరంతో రేపు సోమవారం రోజు ఏం చేయాలి అంటే గనక పచ్చ కర్పూరాన్ని తీసుకొని తీసుకున్నాక పరమశివుని ఫోటో కానీ విగ్రహం ముందు కానీ ఉంచండి అలా ఉంచి ఆ కర్పూరంని పరమశివుని పూజ మొత్తం అయిపోయాక అలాగే వదిలేయండి శివ పూజ ప్రారంభమై ముసాక అంటే దీప దూప నైవేద్యాలు వేశాక మీ మనస్సులో ఉన్న కోరికను చెప్పుకోండి అలానే ఓం నమ శివాయ అనే మంత్రాన్ని కూడా పదకొండు సార్లు జపించుకోండి ఓం నమ శివాయ అనే మంత్రానికి ఎంతో శక్తి అనేది ఉంటుంది తీరని కోరికలు సైతం తీరిపోతాయి ధన ధాన్యాలలో ఖచ్చితంగా వస్తాయి అన్ని దారులు మూసుకుపోయినా సరే కష్టంలో ఉన్నా సరే మీకు ఏదో ఒక మంచి మార్గాన్ని చూపించి మిమ్మల్ని ఒక మంచి దారిలో నడిపిస్తాడు పరమశివుడు ఎన్ని కష్టాలు ఉన్నా ఆ కష్టాల నుంచి గట్టెక్కిస్తాడు ఆ పరమశివుడు ఇక అలా శివ పూజలో పచ్చ కర్పూరాన్ని ఉంచి ఆ కర్పూరాన్ని తీసి మీరు పరుసలో కానీ లేదా మీరు ధనం దాచుకునే డబ్బు దాచుకునే ప్రదేశంలో అంటే బీర్వాలో కానీ లేదా ఆల్మార్లో కానీ ఉంచండి అలా ఉంచడం వల్ల మీ ఇంట్లో సిరి సంపదలు కలుగుతాయి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి అంతేకాకుండా కొంచెం పచ్చకర్పూరం యొక్క పొడిని తీసుకోండి దానిని నీటిలో కలపండి అలా నీటిలో కలిపి ఆ నీటితో పరమశివలింగాన్ని అభిషేకించండి ఇలా పచ్చకర్పూరం యొక్క పొడిని కలిపిన నీటితో పరమశివుని అభిషేకించడం వల్ల ముఖ్యంగా ఈ అధిక శ్రావణ మాసం సోమవారం రోజు పచ్చూర క పచ్చకర్పూరంతో అభిషేకం చేస్తే గనక మీ ఇంట్లో సిరిలో వర్షం కురుపుస్తుంది సహజంగా మన అందరికీ తెలిసినదే పరమశివుడు అమ్మవారు అభిషేకానికి ఇష్టపడతారు ఓం నమ శివ ఓం వారాహి దేవియే నమ అంటే చాలు సగల కోరికలు తీర్చేస్తారు ఆ పరమశివుడు అయితే పచ్చకర్పూరం నీటితో అభిషేకాన్ని చేసి ఓం వారాహి దేవి నమ ఓం నమ శివాయ అని చెప్పేసి అనుకుంటే దరిద్రం పోతుంది మీరు కోరుకున్నంత డబ్బు బంగారం వస్తుంది సంపాదించి అనేక రకాల మార్గాలను తెలుసుకుంటాయి ఇక సంపాదించడానికి మంచి మంచి ఆలోచనలు కూడా కలుగుతాయి పచ్చ పచ్చకర్పూరానికి తీసుకొని ఇంకా ఒక గుప్పెడు బియ్యాన్ని తీసుకోండి గుప్పెడు బియ్యంలో ఒక పచ్చ కర్పూరం బిల్ల కలపండి అలా కలిపిన తర్వాత బియ్యాన్ని సింహదారానికి లోపల ఎడమ వైపు ఉంచాలి అలా ఉంచి మీరు దానిని ఒక రాత్రి మొత్తం అలాగే ఉంచండి సోమవారం మొత్తం మరుసటి రోజు మంగళవారం రోజు అందులో ఉన్న కొన్ని బియ్యం గింజలను తీసుకొని మీరు ధనం దాచుకునే ప్రదేశంలో కానీ పర్సులో కానివ్వండి లేదా మీ జీవంలో కానీ ఉంచుకోండి అలా ఉంచుకోవడం వల్ల శ్రేయస్సు సంపద ఇంట్లో ఆనందం కుటుంబ కలహాలన్నీ తొలగిపోయి భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమానురాగాలు వెల్లువిరిస్తాయి అని శాస్త్రాలు అయితే చెబుతున్నాయి అలానే పచ్చకర్పూరంతో రేపు సోమవారం రోజు సాయంత్రం ఆరు నుండి ఏడు గంటల మధ్యలో ఇలా చేసుకోండి ఏమిటంటే పచ్చకర్పూరం బిళ్ళలు తీసుకొని వాటిని మీ సింహదారం బయట వైపు ఉంచుకొని సంధ్యా దీప సమయంలో వెలిగించండి అలాగే ఆవు నెయ్యి కానీ లేదా నెయ్యితో కానీ దీపాలను వెలిగించండి అలా వెలిగించటం వల్ల మీ ఇంట్లో సిరి సంపదలు కుప్పలు కుప్పలుగా వచ్చి పడతాయి అని శాస్త్రాలు చెబుతున్నాయి ధనలక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది పరమశివుడి అనుగ్రహంతో లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి అలాగే ఈ అధిక సోమవారం రోజులలో ప్రతి అధిక శ్రావణ సోమవారంలో శివ పూజ అయినప్పుడు మనము ఆరతి ఇస్తుంటాం కదా అంటే పూజా సమయంలో ఆరతిని ఇస్తుంటాం కదా అలా ఆరతి ఇస్తున్న సమయంలో కర్పూరము ఆరతి ఇవ్వడంతో మనకు ఆ అమ్మవారి అనుగ్రహం వారాహి అమ్మవారి అనుగ్రహం కానీ ఇంకా ప్రతి సోమవారం రోజు కనుక మనం కర్పూరంతో ఆరతి ఇస్తూ ఉంటే మనకు ఇవ్వ ఇలా ఇవ్వడం వల్ల పరమశివుడికి ఆ అమ్మవారికి ఎంతో ఇష్టం ఇంకా వరాల వర్షం అయితే కురిపిస్తాడు సిరి సంపదలు ఇంట్లోకి వచ్చి మనకు విధానంగా చేస్తాడు పరమశివుడి అనుగ్రహంతో ఏ రోజు కూడా ధనానికి లోటు ఉండదు ఆరోగ్య స్థితిగతులు బాగుంటాయి ధనపరంగా బాగా కలిసి వస్తుంది చేతిలో రూపాయి లేకపోయినా సరే కోట్లు కోట్లు సంపాదించే మార్గాలు కనిపిస్తాయి ఇక ఆ పరమశివుడిపై పై భారాన్ని నమ్మకాన్ని ఉంచి కర్పూరంతో శ్రావణ మాసంలో ఇలా చేయండి ఖచ్చితంగా మీ దశ అనేది తిరిగిపోతుంది అలానే శ్రావణ మాసంలో ఖచ్చితంగా శుక్రవారానికి అలానే సోమవారానికి శనివారానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది కాబట్టి ఈ అధిక శ్రావణ మాసంలో నిజ శ్రావణ మోసంలోనైనా సరే ప్రతి సోమవారం కర్పూరంతో ఈ విధంగా చేయండి కర్పూరంతో ఈ విధంగా చేసే ప్రతి పూజ పరిహారానికి ఎంతో మంచి ఫలితం అనేది లభిస్తుంది కర్పూరం ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది ఇది శాస్త్రపరంగా కాకుండా సైన్స్ పరంగా కూడా నిరూపించబడినది ఇక ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం వారాహి దేవీ నమ అమ్మవారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను